వెల్కమ్ బ్యాక్ టు ది వాయిస్ విత్ హరికృష్ణ బీబీసీ ప్రెసింట్స్ ది వాయిస్ లో ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది ఎన్టీఆర్ ఫర్ భారతరత్న మనతో పాటు సతీష్ మేంకా గారు ఉన్నారు వర్జీనియా నుంచి అలాగే డాలస్ నుంచి అనిల్ వీరప్ గారు ఉన్నారు సో సతీష్ గారు మీరు చెప్పండి ఇన్నాళ్ళు ఈ భారతరత్న అనేది ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు దక్షిణాది రాష్ట్రాలకి బాగా చిన్న చూపు జరిగింది ఇప్పటిదాకా ఎవరెవరికి ఇచ్చారు ఏ ప్రతి ఇచ్చారు అవన్నీ మనం డిస్కస్ చేసుకోవట్లేదు ఒక అరవై ఏళ్ల పైబడి తెలుగులో ఒక భారతరత్న లేదా అన్న ఆవేశం ఒక తెలుగువాడిగా అది మన తెలుగు ఆ తెలుగువాడి ఆత్మగౌరవానికి కూడా ఇంకా పొందలేదా అన్న ఆవేదన అయితే మనకు ఉంటుంది కదా ఎలా అంటారు ఈ విషయాన్ని డెఫినెట్గా ఆవేదన అంట ఉంటుంది అండి ఆవేదన ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే అర్హత లేని వాళ్ళు తీసుకుని అర్హత వాళ్ళు లేనప్పుడు ఆ అర్హత ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ అభిమానులు కాని ఎవరైనా సరే ఏది ఇంత అర్హత ఉండే ఎందుకు రాలేదన్న బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది అది తెలుగు వాళ్ళు కానీ అంటే పార్టీలు మతాలు కులాలు అది అది అన్ని డిఫరెంట్ తెలుగు వాడినా ప్రతి ఒక్కరికి ఆవేదన వేదిక ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు వరకు ఇచ్చిన భారతరత్నం అన్ని చూసుకుంటే రీసెంట్గా అంటే నేను ఎవరిని వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ టాలెంట్ కాని వాళ్ళ ఇది అప్రూవ్ చేయడం ఎప్పుడు చేయడం రాదు ఇప్పుడు ప్రధాన మురర్జీ గారు ఇచ్చారు నేను ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సర్వ్ చేశారు ఓ థర్టీ ఫోర్ ఫార్టీ ఇయర్స్ సర్వ్ చేశారు అంటే ఓ నేషనల్ పార్టీ సర్వ్ చేశారు అటల్ బిహార్ వాజ్పేయి గారు ఇచ్చారు ఆయన ప్రైమ్ మినిస్టర్ సర్వ్ చేశారు ఆయన రచ్చారు అంటే ఇట్లా చూసుకుంటే నైన్టీన్ ఎయిటీలో అంటే ఓల్డ్ అంతా ప్రేస్ చేసే మదర్ తెరీ సార్ ఆవిడ చేసిన సర్వీస్ నైన్టీన్ ఎయిటీలో ఆవిడ ఇచ్చారు నైన్టీన్ నైన్టీ లో మన భారతదేశానికి సంబంధం లేకపోయిన సౌత్ ఆఫ్రికాలో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన నెల్సన్ మండే నైన్టీన్ నైన్టీలో ఇచ్చారు అంటే ఎలా అంటే బయటలో బయట కంట్రీస్ లో సర్వ్ చేసిన వాళ్ళు కానీ ఇక్కడ ఇండియాలో సర్వ్ చేసిన వాళ్ళు కానీ ఎవరికైనా హానర్ చేయడం తప్పలేదు అందులో పెద్ద ఆయన అంటే ఏమి లేదని ఇవ్వట్లేదు అన్నది ఇంకొక విషయం అంటే ఆయన నేషనల్ పార్టీ చైర్మన్ రా భారతదేశానికి దేవరోడ్ నేషనల్ పార్టీ చైర్మన్ రా ఆయన్ని ఆయన సర్వ్ చేశాడు అలాగే మూవీస్ లోని అంటే అందరూ హీరోని హీరో హీరో చూపెడతారు కానీ పురాణాల్లో ఉన్న ప్రతినాయుడు పాత్రలు కూడా దుర్యోధనుడు రాని ఇలాంటి వాళ్ళకి కూడా హీరోయిజం తెచ్చి ఆయన చేయని పాత్ర లేదు ఇప్పటి కూడా చాలా ఇళ్లలో రాముడు అంటే ఆయనే కృష్ణుడు అన్న ఆయనే వేసులు దేవుడు అంటేనే ఆయన అన్నట్టు ఉంది అంటే ఏ విధంగా చూసుకుంటా పాలిటిక్ పాలిటిక్స్ వైపు చూసుకుంటా ఆయన చేసిన సర్వీస్ యాక్టివిటీస్ అవును లేకపోతే అవినీతి రహిత లేకపోతే మనిషి మనిషి అన్న విలువ తెచ్చిన ఆయన అవును అవును అంటే ఒకటండి ఇప్పుడు ఆ అవార్డు ఇస్తేనే ఆయనకి కీర్తి ఇంకా ఎక్కువ పెరుగుతుందా అన్న విషయం కాదు ఇక్కడ తెలుగువాడి ఆత్మగౌరవానికి ఒక అభిమానానికి ప్రతీక భారతరత్న అనేది మనకు వస్తే బాగుంటుంది అన్నది మన ఉద్దేశం అదే ఆ డెసిషన్ తీసుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ మన ప్రజల వైపు కానీ ఆ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తే గానీ వాళ్ళ చెవిని వినపడదు అన్నది పిబిసి ఉద్దేశం సో ఈ ఉద్యమానికి మీరు అందరూ స్ఫూర్తిదాతలు కావాలి నిజంగా చెప్పండి నేను హరికృష్ణ అంటే సందర్భం రాబోయే అడుగుతానండి మిమ్మల్ని దీన్నే ఇది అడుగుతాను అంటే దక్షిణాది రాష్ట్రాలంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు ఉన్నది అన్నది ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను చెప్పండి అంటే పెద్ద అయిన విషయం అన్నది ఏంటంటే అదే దున్నపోత మీద వాన పురుషుల సామెత ఉంటుందా వాళ్ళ దున్నపోతున్నా దరి అంటే దున్నపోతున మందమైన శరీరం ఎందుకు చెప్తాను అంటేనండి ఇప్పుడు ఇది అవార్డు అంటే హనర్ చేయడం గౌరవించడం వాళ్ళు సర్వీస్ చేసారు ఇప్పుడు ఆ అవార్డు ఏమి పెద్ద అయిన వచ్చి తీసుకోవడరా అంటే తెలుగు ఒక ఇచ్చే గుర్తింపు తెలుగు రాష్ట్రాల్లో ఓ మనిషి ఇలా సేవ చేశాడని చెప్పి ఇచ్చేది ఇప్పుడు ఇందా నేను చెప్తా అన్న పాయింట్ ఏంటంటే ఏదో ఆ అన్నదమ్ముల్లో విడిపోదా ఉన్నారు ఏదోటి చేద్దా ఉన్నారు కొంతమంది తెలంగాణ ప్రాంత హైదరాబాద్ వాస్తలు వాళ్ళ సెపరేట్ రాష్ట్రం రావాలన్నారు ఏదైతే అది పార్లమెంట్ లో ఈ రెండు నేషనల్ పార్టీలు బిజెపి అండ్ కాంగ్రెస్ కలిపి తెలుగు ప్రజల్ని రెండు విధాలుగా విడగొట్టారు వాళ్ళు అప్పుడు చేసిన ట్వంటీ ఫోర్టీన్ ఏబియర్ రిఆర్గనై చేసిన ప్రామిస్డ్ ఏమైనా సరే ఎన్ని జాతీయ పార్టీలు ఎవరైనా సరే మినిమం అంటే ఊర్లో చేసే పంచాయతీ వాళ్ళు చేసినట్టు కూడా చేయకుండా అవును టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఏదైనా పార్లమెంట్ లో చేసిన వాటికి కూడా వాళ్ళ విలువ ఇవ్వట్లేదు అంటే అవును వాటి అంటే రాజ్యాంగం మీద రాని ప్రజల మీద రాని చట్టాల మీద రాని దేని మీద వాళ్ళకి ఏమైనా రెస్పెక్ట్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం అంటే అంటే వాళ్ళు చేసిన చట్టాల మీదే వాళ్ళకి ఇది లేదు రెస్పెక్ట్ లేదు అట్లాంటిది ఒక సౌత్ లో ఉన్న ఒక ఆంధ్ర తెలంగాణ సంబంధించిన పెద్ద ఎంట్రీ ఇవ్వలేదు వాళ్ళు ఇస్తారు అంటే దీన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు ఒక రకంగా ఒక బాధ ఉక్రోషం కూడా వచ్చేస్తూ ఉంటాయి మనకి నిజంగా చెప్పాలంటే అంటే ఎలా అనిపిస్తుంది అంటే అండి వాళ్ళ పరిపాలించే విధానం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవును బడ్జెట్ తో వచ్చిన అటు తెలంగాణకు కూడా వాళ్ళకి ఇస్తానన్నా లేదు ఇటు ఆంధ్రాకి కూడా వాళ్ళకి చేస్తానన్నా లేదు అవును ఇప్పుడు ఎలా అయినా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంటున్నప్పుడు రెండు విడదీసేయండి దక్షిణ భారతదేశం సెపరేట్ చేసేయండి అవును అవును వాళ్ళ నేచురల్ రిసోర్సెస్ వాళ్ళ ట్రావల్స్ ఇంటలెక్చువల్ రిసోర్సెస్ అన్నినేమో సౌత్ సౌత్ నుంచి రావాలి అవును పని చేసే వాళ్ళంతా సౌత్ నుంచి ఉండాలి పెత్తనం చేసే వాళ్ళందరూ నార్త్ నుంచి అనిల్ గారు ఆ ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు సతీష్ గారు చెప్తున్నట్టు దక్షిణాది రాష్ట్రాలంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ అటు ఉత్తరాది రాష్ట్రాలకు గాని బాగా చిన్న చూపు ఉండడం వల్ల మనకి ఇంతవరకు మన అన్నగారికి భారతరత్న అనేది కరువైందని ఓ భావన ఉంది దీని గురించి మీరేం కామెంట్ చేస్తారు అనిల్ గారు మళ్ళీ చెప్పండి చిన్న చూపు ఉండడం అంతే అంతకన్నా ఇంకేం లేదు ఓకే అండి వాళ్ళకి చిన్న చూపు ఉన్నా పెద్ద చూపు ఉన్నా మనకు గురిగేది ఏం లేదు కానీ మనం పుట్టుకతోనే మన రక్తంలో మన నీళ్ళల్లో గట్టిగా కష్టపడి పని చేసుకుని పైకి వచ్చే మనస్తత్వాలు ఒకడు పెట్టాలని ఒకడు చూడాలని ఎప్పుడు అది ఆ రక్తం అలా ఉంది ఏం చేస్తాం చేయలేముతవాహనం నుంచి ఉంది శాతకర్ణి సినిమా చూసారా తెలుగువాడు ఈ మొత్తం జంబూ ద్వీపాన్ని ఒకటి చేయాలని చూశాడు మనం ఆ రోజుల నుంచి ఆ పురాణం రోజుల్లో నుంచే మనకు ఆ శక్తి ఉంది ఆ దమ్ముంది ఎవడేదో మోడీ గీడీ ఇంకోడెవడో వచ్చి మన చిన్న చూపు చూస్తున్నాడు పెద్ద చూపు చూస్తున్నాడు అని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పోరాడదాం తెచ్చుకుందాం ఎన్టీఆర్ భారత రత్న ఒకటేనండి మీ ఇద్దరికి చెప్పడం సతీష్ గారు అనిల్ గారు నిజంగా మీరు ఈ కార్యక్రమానికి వచ్చి మీ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి చేసుకోవడం పిబిసి సమర్పిస్తున్న ది వాయిస్ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయడం మాకు నిజంగా హ్యాపీగా ఉంది ఎట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనిల్ గారు ప్రజలకి ఈ పిబిసి సమర్పిస్తున్న ఎన్టీఆర్ ఫర్ భారతరత్న క్యాంపెయిన్ గురించి మీరిచ్చే వన్ వర్డ్ ఏంటి వన్ సెంటెన్స్ వాటెవర్ ఒక పిలుపు అనుకోవచ్చు పోరాడదాం జయం మనదే అన్నకు భారతరత్న అన్నకు భారతరత్న సతీష్ గారు మీరు చెప్పండి ప్రజలకి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళందరికీ మీరిచ్చే పిలుపు ఏంటి పిలిపేయలేదండి ఇందా అనిల్ అన్నట్టు ఇప్పుడు ఎవరిదైనా ఒట్టే పిలిపి ఆయన రావాలని అనుకుంటాం ఇప్పుడు ప్రజలు కూడా ఏంటంటే మనం బానిసల్లో ఉందామా లేకపోతే మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని ఆలోచించుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పెద్ద ఆయన రావాలని ఉంటారు లేదు మనం బానిసలలో ఉందాము ఎవరైనా చెప్పు జాతల్లో ఉందామని అనుకున్నా వాళ్ళకే పట్టింపులు ఉండవండి ఇప్పుడు ఇది రత్న వచ్చి ఇందా చెప్పినట్టు ఆయనే వచ్చి తీసుకునే వెళ్ళరు ఆయన ఇస్తున్నారా లేదా కూడా ఆయన పయనించుకోవడా లేదప్పి ఇదేం రాదు అంటే ఆయన భారతరత్న ఇవ్వడం మనం మనం గౌరవించుకోవడం ఆయన పేరు మీద అంటే మనం అంటే మన తెలుగు వాళ్ళు మనం అంటే ఇండివిజువల్ మన తెలుగు వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోవడం మనం రెస్పెక్ట్ రావాలా లేదా అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అలాట్ ఫర్ బోత్ ఆఫ్ యూ జాయినింగ్ ఫర్ దిస్ షో అండ్ మీ ఇద్దరికి చెప్పడం ఏంటంటే ఎన్టీఆర్ ఫర్ భారతరత్న పిటిషన్ కూడా మీకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంది పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంలో మీరిద్దరు పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈ ఉద్యమాన్ని మీ భుజస్కంధాలు మన భుజస్కంధాల మీద మనం అందరం వేసుకొని అనిల్ గారు అన్నట్టు పోరాడదాం సాధిద్దాం థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ ఫర్ బోత్ ఆఫ్ అండి హరి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ప్రేక్షకులందరికీ నమస్కారం ఆల్ ఫర్ దిస్ వీక్ ఇన్ ది వాయిస్ విత్ హరికృష్ణ వచ్చే వారం మళ్ళీ మరో టాపిక్ తో కలుద్దాం